రేపు నా నియోజకవర్గానికి వెళ్తున్నా. రాబోయే 2-3 రోజుల్లో కూటమి నా అప్లికేషన్ని కన్సిడర్ చేసి నన్ను అభ్యర్థిగా ప్రకటిస్తుంది అన్న ఆశాభావం నాకుంది. సో నెక్స్ట్ ఒకసారి అభ్యర్థిగా ప్రకటించిన వెంటనే నాకు రెగ్యులర్గా విజయవాడ దుర్గాదేవి, వెంకటేశ్వర స్వామి నా ఆరాధ్య దైవాలు, అయిన తర్వాత వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుని నా పని నేను మొదలు పెట్టుకుంటానని ఆశిస్తాను. సార్, ఎన్నికల కోడ్ల అమలులో ఉన్నందున మీరు సామాన్య భక్తులతో పాటు క్యూ లైన్లో వచ్చి సామాన్య భక్తులతో దర్శించుకున్నారు, ఎలా అనిపిస్తుంది? మొదటిసారి అంటే ప్రోటోకాల్ లేకుండా హ్యాపీగా ఉన్నాను, చాలా సంతోషం. ఎప్పుడు కూడా నేను ఇటువంటిదే ప్రిఫర్ చేస్తాను. చాలా సంతోషంగా ఉంది, చక్కటి దర్శనం జరిగింది, హారతి కార్యక్రమంలో పాల్గొనడం చాలా ఆనందం అనిపించింది. ఎన్నికల నేపథ్యంలో ఎలా ఉండబోతుంది సార్? ఖచ్చితంగా కూటమి విజయం సాధిస్తుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ ఒక్క అవకాశం అని అడిగారు, ఒక్క అవకాశం ఇచ్చారు. సో మళ్ళీ నాకు తెలిసి నాకున్న సర్వేలు అంచనాల ప్రకారం వాళ్ళు వచ్చే అవకాశం ఏమాత్రం లేదు. కూటమి అద్వితీయమైన విజయం సాధిస్తుంది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం. అంటే ఈరోజు చూసుకుంటే మనకి ఓటర్లకి, అదే ఎవరైతే ఉన్నారో పెన్షన్దారులని ప్రభుత్వం ఇబ్బంది గురి చేస్తుంది సార్, దాని మీద ఎలా స్పందిస్తారు? అన్యాయం. ఇప్పుడు 125,000 మంది సెక్రటేరియట్ స్టాఫ్ ఉన్నారు, వాళ్ళకి పెద్దగా పని లేదు. ఒక్కొక్క వ్యక్తికి 50 గృహాలు అప్పచెప్తే 50 మందికి కంప్లీట్ అవుతుంది. మీరు ఒక పోస్ట్ మ్యాన్ రోజుకి ఎంతమందికి ఉత్తరాలు ఇస్తున్నారో మీకు తెలుసు. అటువంటిది ఒక వ్యక్తి ఆ కాలనీలో ఉన్న 50 గృహాలు అడ్రస్ లేని వాళ్ళు కాదు కదా మనం పెన్షన్ ఇచ్చేది. సో మరి ఆ అడ్రస్ ఉంటుంది, అక్కడికి వెళ్తే ఒక్కరోజు పని లేదా మ్యాక్సిమం 2 రోజు. కేవలం ప్రజలను హెరాస్ చేసి ఆ హెరాస్మెంట్ చంద్రబాబు నాయుడు గారు చేశారు అని ఆయన మీద నెపం వేయటానికే ఈ కుట్ర చేశారు. ఆ పెద్దవారి, ఆ ముసలివారి ఉసురు కూడా ఈ పార్టీకి, ప్రస్తుతం ఉన్న పార్టీకి తగిలి వారి ఉసిరే వీరికి పెనుశాపంగా మారుతుందని వాళ్ళెవరో కూడా ఈరోజు ఎండలో ఇబ్బంది పడిన వాళ్ళు ఎవరో కూడా ఫ్యాన్ గుర్తుకు ఓటేయరు అని చెప్పి నేను భావిస్తాను. మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.